నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కనుక దసరా నవరాత్రుల యొక్క విశేషాలు, దుర్గాదేవి 9 రకాల అలంకరణ రూపాల గురించి తెలుసుకుందాం. దసరా హిందువులకు ఒక ముఖ్యమైనటువంటి పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరణ్ నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదలు 3 రోజులు పార్వతీదేవి తరువాత, 3 రోజులు లక్ష్మీదేవికి తరువాత, 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రిలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తూ ఉంటారు కదా. ఇలా ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కన్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్క రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంలో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణాదేవి మొదలైన రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఒక్కొక్క విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చినటువంటి అమ్మవారి రూపాలేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క రూపాన్ని తప్పనిసరిగా చూడండి మరియు వినండి. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి. పత్రీ పురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరణ్ నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సర్వత్ర ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి యొక్క అలంకరణ. ముక్త విద్రుమ హేమనీల ధవల వర్ధాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది సంధ్యావందనం అధిదేవత. గాయత్రి మంత్రం 2 రకాలు. మొదటిగా లఘు గాయత్రి మంత్రం, 2 బృహద్ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్యా సమయాల్లో 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుస్తుందని పురాణాలు పండితులు చెబుతున్నారు. 3వ రోజు శ్రీ మహాలక్ష్మి తేది. 3వ రోజున మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతుల్లో కమలాన్ని ధరించి వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ పద్మాసినిగా ప్రదర్శనిస్తుంది. ఆది పరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించి ఆ ఆది పరాశక్తి రూపంగానే శ్రీ మహాలక్ష్మి అలంకరణ జరుగుతుంది. 4వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ. అన్నపూర్ణాదేవి నిత్యానాదేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. అన్నం జీవుల యొక్క మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజక్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడిగా, విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతోంది. 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. 5వ రోజున త్రిపురాంతయంలో 2వ శక్తి శ్రీ లలితాదేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతుంది. శ్రీ చక్రధర అధిష్టాన శక్తి, పంచదాక్షరి అధిష్టాన దేవత. ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి
ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. ఆదిశంకరాచార్యులు చక్రయంత్రాన్ని ప్రతిష్ఠించాక పరమశాంతి రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతూ ఉన్నది. తరువాత శ్రీ మహా సరస్వతీదేవి. ఆరవ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం. త్రిశక్తులలో ఒక శ్రీ మహాశక్తి శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి సప్త రూపాలలో ఉంటుందని మేరుతంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతి దేవీ శుంభిని, శుంభులనే రాక్షసును వధించింది అని పురాణాలు పండితులు చెప్పబడుతున్నారు. ఏడవది శ్రీ దుర్గాదేవి అలంకారం. ఏడవ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసుని సంహరించి అష్టమి రోజునే కనుక ఈరోజును దుర్గాష్టమి అని, దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దుర్గాదేవి దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులుగా శ్రీ లలిత అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలిత పరమశాంతరూపం కనుక. ఇలా ఏడవ రోజున శ్రీ దుర్గాదేవి అలంకరణతో అమ్మవారిని పూజించుకోండి. ఎనిమిది శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారం. ఎనిమిదవ రోజున మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన యొక్క అవతారమే ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహవాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి అమ్మవారే శ్రీ మహిషాసుర మర్దినీదేవి యొక్క అలంకరణ రూపంలో మనకు కనువిందులు చేస్తూ ఉంది. తొమ్మిది శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకరణ. తొమ్మిదవ రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయాని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది. ఇలా అమ్మవారు తొమ్మిది అవతారాలతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు తొమ్మిది రూపాలతో భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. కనుక ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజ చేసుకొని లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కొక్క రోజులు ఒక్కొక్క రూపాన్ని ధరించిన కారణంగా ప్రజలందరూ అమ్మవారికి తమ తమ శక్తియుక్తులతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా నవరాత్రులకు స్వాగతం. తెలుసుకున్నారు కదండి దసరా నవరాత్రి యొక్క విశిష్టత, దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల అలంకరణ గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.